కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పోయి సిలిండరు సిలిండర్ కూడా నాలుగు వందలకే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చారు ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసిండ్రు సిలిండర్ అందుకే ఈరోజు ఈ ఆడబిడ్డల్ని పేదోళ్ళని ఆదుకోవడానికి ఇందిరమ్మ రాజ్యంలో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు మా అక్కలకి ఇంటాయిన తోను పండుగ పండగ పూట అమ్మగారి ఇంటికి పోదామన్నా ఎప్పుడన్నా పిల్లలకు సెలవులు వస్తే తీర్థయాత్ర పోదాం గుళ్ళకు పోయి దర్శనం చేసుకుందామన్నా బస్ కిరాయిలు పెడతా ఇంటాయన అడుగుతే ఇప్పుడు ఎందుకు లే లేకపోతే పండుగ ఉంది కదా ఖర్చు లేకునే అంటాడు అందుకే మా ఆడబిడ్డలు ఏడ ఆర్టీసీ బస్సు కనిపించినా చేయాటం పెడితే ఆపేటట్టు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా బస్సులలో మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో ఈనాడు కేసీఆర్ ఉంటే మీకు లక్ష రూపాయలు మాత్రమే వస్తున్నాయి వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో లక్ష రూపాయలతో పాటు ప్రతి తులం బంగారం ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది తులం బంగారం అనగానే మా అక్కల ముఖాలలో వెలుగు సంతోషంగా అనిపించింది మీ అందరికీ తలా తులం బంగారం ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది మా ఆడబిడ్డల ముఖాలలో మేము సంతోషం చూస్తాం ఇదే కాకుండా బాయి కాడనే ఉచిత కరెంటు కాదు పేదలకు ఇంటికాడ కూడా మీ ఇండ్ల కరెంటు బిల్లులు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు పేదవాళ్ళ ఇళ్ళకు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు వ్యవసాయానికి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తులు రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా మిత్రులారా రైతు బంధు పథకం కాంగ్రెస్ వస్తే బంద్ అవుతుంది అంటున్నాడు కేసీఆర్ కేసీఆర్ ఎట్లా తయారైందంటే మతిపోయి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది